మెదక్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో 12వ వార్డు ఉప ఎన్నిక నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి డీసీసీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో 12వ వార్డు ప్రజలను ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆహర్నిశలు పార్టీ కోసం కష్టపడ్డ నారాయణరెడ్డి లాంటి ఎందరో ఉద్యమకారులను పార్టీ మోసం చేసిందన్నారు. అలాగే 12వ వార్డు అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ చేస్తానని, 12వ వార్డు ప్రజలకు సీఎం కేసీఆర్ మాటిచ్చి ఎప్పట్లాగే మాట తప్పారని, అందుకే ఈ ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గజ్వేల్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని, గెలిచిన మొదటి విజయోత్సవ సభలో 6 నెలల్లో 5,000 డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తానన్న ఆయన 7 ఏళ్లు గడుస్తున్నా ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. అందుకే ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయిని యాదగిరిని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 12వ వార్డు ప్రజలను ఆయన కోరారు. చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంతకు ముందు ఇక్కడ ఎలక్షన్స్ లో నారాయణ రెడ్డి అనే వ్యక్తి నిలబడి అతన్ని సీఎం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినాక కూడా అతనికి ఉద్యమ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి అతను నారాయణ రెడ్డి అలా పనిచేసాడు. మరి అటువంటి వ్యక్తికి చైర్మన్ డిక్లేర్ చేసేసి కూడా ఇవ్వకపోవడము ముఖ్యమంత్రి గారిని పెద్ద తప్పు. ఎందుకంటే ఉద్యమకారులకు కూడా అతను సహకరించకపోవడం వల్లే ఆ రోజు రాజీనామా చేసింది. ఈ ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయంటే కేసీఆర్ మాట తప్పిండనే దాని గురించి ఎలక్షన్స్ వచ్చాయి. కేసీఆర్ ఏ విధంగా మాట తప్పిండో గజ్వేల్ ప్రజలందరూ కూడా గమనించాలి. కేసీఆర్ గారు మొదటిసారి ఎమ్మెల్యే గెలవగానే విజయోత్సవ సభ అని పెట్టుకురు ఇక్కడ గజ్వేల్. ఆ సభల్నే ప్రకటించారు. ఒక 5,000 ఇళ్ళు గజ్వేల్ ప్రాంతానికి ఒక 6 నెలల సంవత్సరంలో కట్టిస్తాను. కానీ ఇప్పుడు ఆయన గెలిచి 7 సంవత్సరాలు అయ్యే, 7 ఇళ్ళు కూడా గజ్వేల్ ప్రాంత ప్రజలకు కట్టేయలేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి మాట మీద లేడు, ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే కూడా మనకు చేయలేనప్పుడు ఇంకా ఎందుకెవరు చేస్తారు. అందుకోసమే ఈరోజు మున్సిపాలిటీలో ప్రశ్నించే గొంతు ఉండాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయని యాదగిరి గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేసింది. అదేవిధంగా మీరు చూస్తారు 7 ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చారా ఇక్కడ, అది కూడా ఇవ్వలే. ఈయన చెప్పేటి అని కూడా 3 ఎకరాలు అయితే అందరు మర్చిపోయారు. ఆయన చెయ్యడు, దళిత ముఖ్యమంత్రి ఆయన చెయ్యడు. మన గజ్వేల్ ప్రాంత ప్రజలకు కావాల్సింది ఇంతకు మొదలు కాంగ్రెస్ రూలింగ్లు ఉంటే కాంగ్రెస్ నాయకులకు విలువ ఉండే, టీడీపీ రూలే టీడీపీ నాయకులకు ఉండే, వాళ్ళందరూ ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే అందరికి కూడా ఫామ్ హౌస్కి పర్మిషన్ లేదు. ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్ కట్టాడు కానీ ఎప్పుడన్నా ఒక్కసారి అని ఎమ్మెల్యే క్వార్టర్కు అడుగు పెట్టిండా? మరి మనం ప్రజలం ఆలోచించుకోవాలి. గజ్వేల్ వాళ్ళకు స్పెషల్ పిఏ పెడతా అని ఆ రోజే ముఖ్యమంత్రి అయిన రోజే చెప్పిండు. ఇప్పటికీ స్పెషల్ పిఏ గజ్వేల్ ప్రాంత ప్రజలకు లేదు. ఇక్కడికి ఎమ్మెల్యే క్వార్టర్స్కు ఆయన రాడు, ఆయన అడుగు పెట్టలేదు, మనని రానియరు. నష్టాలు వస్తే ఒప్పుకోవాలి. ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దగ్గరక ఎమ్మెల్యేలు మినిస్టర్లని రానియాడు, మరి మనని రానిస్తాడా? మన ఎమ్మెల్యే అయిన దౌర్భాగ్యానికి మనం ఎమ్మెల్యేని ఎప్పుడైనా కలుస్తున్నాం మా ప్రజలు. ఆయన ఎప్పుడో 6 నెలలకోసారి వస్తాడు, పోలీసు వాళ్ళు తాడు పట్టుకొని వస్తారు, ఎవరిని కలవనియాడు. ఆయన ఇనాగ్రేషన్ చేసుకొని వెళ్ళిపోతాడు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా చెప్తాడు ఈ వారంలో మంచిగా కూర్చుందాం, నిమ్మలంగా మాట్లాడదాం అని అంటాడు. మళ్ళా ఈ వారం అనేది 6 నెలలు అయిపోయింది. మన ఒక పేపర్ అంతా కూడా మంచిగా రాసాడు, యాదకున్న మా సారు అని. అంటే మన గజ్వేల్ ప్రజల్ని మర్చిపోయింది ఆయన. ఓట్లు వచ్చినప్పుడే గజ్వేల్ ప్రజలు ఉంటారు. అందుకోసమే ప్రజలందరి కోరేది ఏంటంటే మనం టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఉన్న